సుభద్రం పేటకు చెందిన ఏలూరు శ్రీనివాస్ హత్య చేసిన వారిని శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాలకు చెందిన బీసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారని వారిలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాకపోవడం పట్ల బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. अमर रहे अमर रहे श्रीनिवास अमर रहे अमर रहे अमर रहे अंदर चीज जाने अमर रहे अमर रहे श्रीनिवास अमर रहे अमर रहे अमर रहे श्रीनिवास अमर रहे अमर रहे एलूर श्रीनिवास अमर रहे अमर रहे एलूर श्रीनिवास अमर रहे अमर रहे एलूर श्रीनिवास अमर रहे ना बीसी सोदर अंदर की नमस्कार నా పేరు కాకినాడ రామారావు రజిక నేను రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను అయితే మరి వేళ ఈ రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గం సుభద్రంపేటలో జరిగినటువంటి ఈ ఘోర సంఘటన ఏదైతే ఉందో మరి చాలా బాధాకరం ఎందుకంటే మరి ఒక బీసీ సోదరుణ్ణి ఎంతో మంచి కార్యక్రమాలు ఈ యొక్క సుభద్రంపేటలో ఎవరో తలపెట్టినటువంటి కార్యక్రమాలు అనాథ పిల్లల్ని చదివించడం గురించి అక్షరాభ్యాసాలు చేయడం గురించి ఒక చక్కని సరస్వతి బొమ్మని ఏర్పాటు చేసి ఈ జిల్లాలోనే ఎవరూ తీసుకోలేనటువంటి ఒక అట్టడుగున్నటువంటి ఈ యొక్క బీసీ సోదరుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ అంకురార్పణ చేసి మరి అందరినీ కూడా ఈ బీసీ సోదరునే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అయితే ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఈ యొక్క బీసీ సోదరులందరినీ కూడా చైతన్యపరిచి ఒక రాబోయే కాలంలో ఒక అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏకం చేసి చక్కని కార్యక్రమాలు తీసుకుని వస్తూ ఈ యొక్క ఏలూరు శ్రీనివాస్ జరుగుతుంది. ఇతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అతనికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ యొక్క స్వగ్రామానికి ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు అంతా కూడా చేసుకుంటూ ఉంటూ ఉన్నాడు. మరి అటువంటి అతని మీద ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇతని యొక్క చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి చూడలేక ఇతని యొక్క అభివృద్ధి ఈ బీసీలు అట్టడుగునటువంటి వాళ్ళ ఇళ్ల దగ్గర పనిచేయడానికే తప్ప వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఏంటి, వీళ్ళ అభివృద్ధిలోకి రావడం ఏంటి అనే ఉద్దేశంతో ఈ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో కాపు సమాజ వర్గానికి చెందినటువంటి ఈ యొక్క సాధనాల ధర్మరాజు, సాధనాల వెంకటేశు, సాధనాల ఈరభద్రరావు, అలాగే మరి దీనికి బాధ్యుడైనటువంటి వెనకాల ప్రోత్సహించినటువంటి వ్యక్తి ముత్యాల ఏర్రాజు అలియాస్ బాబ్జీ, పూసల బాబ్జీ అన్న అతను కూడా మాకు ప్రధానమైనటువంటి నిందితుడు. మా బీసీ సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మరి తప్పనిసరిగా కూడా మరి ఎక్కడో చిన్న కార్యక్రమం జరుగుతుంటే మరి అక్కడికి వెళ్ళి చాలా అడావుడు చేసి ఈ పోలీస్ యంత్రాంగం కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అందరూ కూడా ఐరాన చేస్తారు. మరి ఈ జిల్లాలో మూడు వంతుల పైన ఉన్నటువంటి జనాభా బీసీ సోదరులు అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళని ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకోవడమే తప్ప ఇటువంటిది ఏదన్నా వస్తే స్పందించి రావడం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం, వీళ్ళని ఏదో చెబితే మన వెనకాల నడిచేవాళ్ళే కదా అని చెప్పేసి అనుకునేటటువంటి విధానం ఈ నాయకుల్లో ఉంది. తప్పనిసరిగా కూడా మేము కూడా కూర్చుని ఈ జిల్లా అంతా కూడా మా బీసీ సోదరులు అయినటువంటి మా పెద్దలు ఏలూరు శ్రీనివాస్ మీద జరిగిన మరణకాండ ఇది కొత్త కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద ఎస్సీల మీద దౌర్జన్యం విపరీతంగా ఈ ప్రభుత్వం వచ్చాకే చాలా విపరీతంగా జరుగుతున్నాయి. దీన్ని ఎవరూ పట్టించుకునే నాదు లేడు. పైగా అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నాయకుడు. చాలా విచిత్రం ఏంటంటే పార్టీ ఒకటైనప్పటికీ చేసిన వాడు కూడా వైఎస్ఆర్సీపీ కాబట్టి మరి అక్కడ అగ్రకులం కుమ్మకాయాలు కాబట్టి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా దీని మీద ఎవరూ కూడా స్పందించని పరిస్థితులు ఉన్నాయి. గగ్రకుల నాయకులు ఇది కొత్త కాదు. ఇదే రంగంపేట మండలంలో సింగంపల్లిలో ఒక ఎస్సీ యువకుడిని చంపేస్తే దాన్ని తప్పుడు కేసు పెట్టి అక్కడ బీసీలను అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని అనేక సార్లు మేము ఎస్పీ గారిని కలిసాము. ఇప్పుడు ఎలాగైతే మన ఏలూరు శ్రీనివాస్ గురించి కలిసాము అప్పుడు కూడా అప్పుడు ఎస్పీ గారిని కలిసాము. కానీ ఎస్పీ గారు దాన్ని స్పందిస్తూనే అసలైనటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద కాపుని అక్కడ తప్పించడం జరిగింది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కుల వాస్తవాలను మనం గమనించాం. అట్టడి వర్గాల మీద దాడులు జరగడం కొత్త కాదు. గతంలోంచి కూడా చూసుకున్నట్లయితే చుండూరు కానివ్వండి, కారంచేడు, పందిరిగొప్పం, పిప్పర, వేట్లపాలెం, వెంకటాపాలెం, శిరోమణం దగ్గర నుంచి అనేక కేసులు జరిగినా ఎక్కడ కూడా శిక్షలు పడిన దాఖలాలు
ఎందుకంటే అగ్రకులాల దాడులు ఇది చాలా కాలం జరుగుతున్నాయి. ఇది ఒకటి అట్టడు వర్గాలైనటువంటి మనం దీన్ని గుర్తించుకోవాలి. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ యొక్క అధికారం చలాయిస్తూ వీళ్ళు తప్పించే వాళ్ళ పని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూడండి శిరోమణం చేశాడు కాబట్టి అతనికి ఒక గిఫ్ట్గా ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గం. ఎవరైతే అచ్చలు అత్యాచారాలు చేస్తారో మానవ చేస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చి ఈ పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి అధికార పార్టీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మారణకాండ ఉద్దేశపూర్వకంగా జరిగిందని మేమైతే చెప్తున్నాం. ఎందుకంటే దీని బేజం ఎప్పుడు జరిగిందో కూడా మేము ఊహించి చెప్పగలం. ఇదే మండలంలో ఇక పక్కనే ఉన్న స్కూల్లో ఆయన ఒక సరస్వతీదేవి బొమ్మ పెట్టాడు. ఏలూరు శ్రీనివాస బొమ్మ పెట్టి పుస్తకాలన్నీ పంపిణీ చేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి బీసీ లీడర్లందరినీ పిలిచి మమ్మల్ని అందరినీ సన్మానం చేయడం జరిగింది. మా సన్మాన రోజున ఆయనకి బేజం పడ్డది ఏంటంటే ఈడేవుడు ఒక బీసీ ఉండి ఒక రజక స్కూల్ నుంచి చెందినడే ఉండి మేము స్థానిక నాయకులు ఉండి మమ్మల్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేని పిల్లలు పెట్టి ఆ ఎమ్మెల్యే రాటు పెట్టి మా యొక్క ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇగో దెబ్బతిందో అక్కడ స్టార్ట్ అయింది. ఈ పొలం తగాదోలో లేదా చెట్టు తగాదోలో కాదు, చిన్న మొక్క కోసం అయితే కాపు కాసి కత్తితో చచ్చిపోతాడో తెలిసి కూడా నడి రోడ్డు మీద పీక మీద నరకటం అనేది చిన్న విషయం కాదు. పీక మీద నరుకుతున్నాడంటే చంపేయాలనే ఉద్దేశంతోనే నరుకుతున్నాడు. ఎవడైనా పీక మీద అటెంప్ట్ చేసేటంటే చంపేయాలనే ఉద్దేశంతో చంపితేనే అక్కడ జరుగుతుంది. మరి చంపే ఉద్దేశంతో చేసాడంటే అంత నేరం అతను ఏం చేశాడు? ఇంత పేరున్న వ్యక్తి ఈ మండలంలో ఈ గ్రామంలో అనేకమైన మంచి కార్యక్రమాలు చేసి పిల్లలకి పుస్తకాలు పంపిణీలు చేసి లేదా బొమ్మలు పెట్టి అందరినీ పిలిచి ఎమ్మెల్యేతో సైతం అందరికీ తల్లో నాలుగ్గా ఉండి అధికార పార్టీలో ఉన్నవాడు చంపేశారంటే ఎక్కడో విగ్రహం ఏదో నందిబొమ్మ కోసం పోలీసులు అందరూ తరలిపోయారు. ఇక్కడ జరిగిన సంఘటనకి ఎవడు కూడా స్పందించలేదు. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలేదు. ఈ మండలంలో మటుకి ఎప్పటి నుంచో సాగుతుంది. ఎప్పుడు జరిగినా ఈ మండలంలో బీసీలకి ఎస్సీలకి అన్యాయం జరిగింది కానీ ఏనాడు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే మేము చెప్తున్నాము ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఇందులో కాన్స్పిరసీ చేసిన వాళ్ళని గతంలో ఈ వెనకాల కుట్రలో దాగున్న వాళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేసిన వాళ్ళని పాటలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేసి చూపించలేదు. మాకు ఇప్పుడు కూడా సింగంపల్లి కేసులాగే వీళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఎస్పీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి పేర్లు చెప్పాం ఎస్పీ గారిని కలిసి ఆయన డెఫినెట్గా చర్య తీసుకుంటా ఉన్నారు. మరి వీళ్ళని డెఫినెట్గా తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేయాలి. సంబంధిత బాధ్యత కఠినమైన శిక్షణ పడే వరకు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. అలాగే వాళ్ళని సాక్షులు నేరుగారకుండా చూడవలసిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఈ తిరిగి ఇలాంటి సంఘటనలు ఈ మండలంలోనే కాదు ఎక్కడ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సొల్లంగి వేణుగోపాల్, భోజన యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు. గత 8వ తారీఖున సుభద్రంపేటలో రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గంలో ఒక అగ్రవర్ణాల నుంచి ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలి అయిపోయిన ఇవాళ ఏలూరు శ్రీనికి మేమంతా కూడా మా బీసీ నాయకులందరం కూడా సంతాపం వ్యక్తపరుస్తున్నాం. ముఖ్యంగా ఆ కుర్రవాడు ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ బీసీలందరినీ కూడా ఐక్యత చేసి ఒక బీసీలకు ఐక్యత కోసం పోరాటాలు చేయాలి, మంచి చేయాలి, ఆ కుటుంబాలకి మంచి సేవ చేయాలన్న ఆలోచనతో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ అలాగే నెలకోసారి వచ్చి ఇక్కడ ఐక్యతగా మీటింగులు పెట్టడం జరిగింది. అది ఓర్చుకోలేని అగ్రకుల నాయకులు ఎలాగైతే ఎలాగైనా సరే ఈయన్ని మట్టు మరిస్తే ఈ బీసీ సంఘాలు ఈ బీసీ కులాలకి ఇక్కడ రూపుమాపులు చేయడానికి కంకణం కట్టుకొని అతన్ని గత 8వ తారీఖుని హత్య చేయడం జరిగింది. నడి రోడ్డులో పట్టపగలు అయినా ఈరోజు వరకు కూడా బీసీ సంఘాలు అందరం కూడా కాకుల్లాగా వచ్చి మేమందరం కూడా ఇక్కడ వీళ్ళకి ఈ కుటుంబానికి ఏదో రకంగా సాయం చేయాలి, ప్రభుత్వ పరంగా ఏదన్నా ఇప్పించాలి, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాలి, అలాగే 5 ఎకరాల భూమి ఇప్పించాలి, 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంఘాలన్నీ కూడా అలాగే ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కేసులు పెట్టడం చెప్పాడు. కానీ ఈవేళ ప్రతి బీసీలందరినీ కూడా ఉపయోగించుకుంటున్న పార్టీలు నాయకులు బీసీ కార్డు మీద నెగ్గి ఒక బీసీ అని చెప్పి టికెట్లు తెచ్చుకొని ఈవేళ అర్ధంతరంగా నడి రోడ్లో చంపేసిన శ్రీనివాస్ కుటుంబాన్ని పలకరించకపోవడం మేమందరం మాకు అందరికీ కూడా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఈవేళ
ఇక్కడ మన జిల్లాలో ఒక బీసీ మినిస్టర్ గారు ఉన్నారు కానీ ఆయన దృష్టిలో కూడా పెట్టాం పెడితే ఆయన ఒకటే అన్నారు నేను ఎస్పీ గారితో మాట్లాడాను కేసు పెట్టారు కదా అని మేము ఏమన్నాం ఆ కుటుంబానికి వచ్చి మీరు కొంచెం వాదార్పు చేసి ఏదో భరోసా ఇవ్వాలని చెప్పి చెప్పినా కూడా ఇప్పటికొచ్చి రాలా అదొకటి అలాగే ఈ స్థానికంగా ఇక్కడ ఎంపీ భరత్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది కానీ ఆయన ఫోన్ లిఫ్టే చేయలేదు మరి ఆయన ఆయన ఏదో రచ్చబండి అని చెప్పేసి రోజు వాట్సాప్లోను ఫేస్బుక్లోను వస్తుంది తప్ప కనీసం ఒక నాయకుడు ఫోన్ చేసినా అయితే ఎవరైతేనో ఫోన్ కాల్ లిఫ్ట్ చేయవలసిన బాధ్యత ప్రధాన నాయకుడికి ఉంది అది ఎవరిది అనేది కాదు అలాంటిది ఆయన కూడా లిఫ్ట్ చేయకపోవడం దౌర్భాగ్యం అదో కూడా అతని కాన్సరెన్స్ ఇది ఇక్కడ ఎంపీ గారి కాన్సరెన్సీలో కూడా ఒక అట్టడుగు బడుగు బలహీన వర్గాల్లో చిన్న స్థాయి రజిక కులానికి సంబంధించిన వ్యక్తిని చంపేస్తే అది కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆ కుర్రాడు చనిపోయిన కుర్రాడు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు వచ్చి పలకరించలేదంటే మేము బీసీ సంఘాలని కూడా చాలా సిగ్గుపడుతున్నాం ఈ వీళ్ళని నెగ్గించినందు పాపానికి ఇక్కడ బీసీలందరం కూడా సిగ్గుపడుతున్నాం బీసీ కార్డుల మీద సీట్లు తెచ్చుకోవడం బీసీలకి అన్యాయం చేస్తే వచ్చి పలకరించకపోవడం కనీసం ప్రభుత్వం తరఫున కూడా ఏమీ వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం మాకు సిగ్గుసేటుగా ఉంది అది కాకుండా ఇదే టైంలో నిన్న కాక మొన్న రమ్య అనే ఒక అమ్మాయిని చంపేశారు ఆ ఎస్సీ కులానికి సంబంధించిన అమ్మాయిని ఆయన ఆ అమ్మాయిని అయితే హోమ్ మినిస్టర్ వచ్చింది డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడానికి ఇచ్చింది మన తెలుగుదేశం తరఫున ఏమో లోకేష్ గారు వెళ్ళారు ఇంతమంది ఇప్పటికీ కూడా ఇంకా అది ఇంకా అలచల్ అవుతుంది వాట్సాప్లోని యూట్యూబ్లోని టీవీలో మరి అదే బీసీలు అంటే ఎందుకు లోకువ ఎస్సీలు అంటే ఎందుకు అంత ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఎస్సీలకి అట్రాసిటీ కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు భయపడుతున్నాయి ఇక్కడ బీసీలకు కూడా అట్రాసిటీ పెడితే మా చుట్టూ కూడా ఇలా ఇంటి చుట్టూ తిరిగినన్నమాట అందుకని మా డిమాండ్ ఏంటంటే ఈ బీసీలకి అట్రాసిటీ కేసులు ఫలించేలాగా ఇక్కడ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం చట్టం చేయాలి చట్టం చేసినప్పుడే ఈ అగ్ర కులాల ఈ బీసీల మీద అణిచివేత బీసీలకి హింసించే బాధ్య హింసించే పని తగ్గుతుందని చెప్పి మేమంతా బీసీ నేను 93 బీసీ కులాల ఐక్యవేత రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను ఇది ముఖ్యంగా ఈ మీడియా ద్వారాగా ప్రజా నాయకులు ఓట్లప్పుడు ఇళ్ళలో అంటే తిరగడం కాదు వాళ్ళ కష్టాల్లో మీరు ఇంట్లో తిరిగితే మీరు రేపు వచ్చే ఎలక్షన్లో మీరు ఇంట్లో కూర్చోకుంటే మేము బీసీలు అందరం కూడా నీకు ఇస్తాం బడుగు బలహీన వర్గాలు అది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మీకు ఎన్నో పనులు ఉంటాయి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి అయినా మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన విషయంలో పేపర్కి వచ్చింది టీవీలకు వచ్చింది అయినా మీరు తెలుసుకొని రావాలి కానీ ఒకరు చెప్తే జరిగేది ఇదేం పెళ్లి కాదు కాబట్టి దయించి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు భరత్ గారికి అలాగే మన బీసీ మినిస్టర్ గారు చెల్లిపోని వేణు గారికి మన జిల్లాలో బీసీ మినిస్టర్ గారు ఉన్నారని చెప్పి మేము ఎంతో గర్వపడుతున్నాం అలాగే మరి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళారని తెలిసింది మరి ఆయన కూడా పార్టీ తరఫున భరోసా ఏమిచ్చారో మాకు తెలీదు మీ ముగ్గురు కలిపి ఈ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.